అనంతపురం జిల్లా తాడిపత్రిలో నారా లోకేష్ పర్యటన ఉన్న నేపథ్యంలో టీడీపీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చింపివేశారు. టీడీపీ నాయకులు సీసీ కెమెరాలు ఉన్న చోట ఆరా తీయగా సీసీ కెమెరాలకు కనబడకుండా ఫ్లెక్సీలను చింపేసినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి, ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు ఫోన్ లైన్ అందిస్తారు. రామాంజనేయులు, అనంతపూర్ జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం తలెత్తిందని చెప్పచ్చు. ఈ రోజు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంకారావు తాడిపత్రి పట్టణంలో ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా నారా లోకేష్ స్వాగతం పలకడానికి టీడీపీ శ్రేణులు జేసీ వర్గీయులంతా కూడా పట్టణం అంతా కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కొందరు దుండుగులు అంటే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి టైంలో మొత్తం టీడీపీ ఫ్లెక్సీలన్నీ చించివేశారు. అయితే ఇదంతా కూడా అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా సీసీ కెమెరాలు చాలా క్లియర్ గా కనిపించింది. ఎవరు ఏంటి అనేది కూడా కొంతమంది యువకులంతా కూడా అర్ధరాత్రి టైంలో ఆ ఫ్లెక్సీని చించేసిన సంఘటన సీసీ కెమెరా రికార్డ్ అయింది. అయితే దీని మీద పోలీసులు కానీ ఇవి కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా మొన్నటి నుంచి కూడా ఆ ఫ్లెక్సీ వార్ అనేది కొనసాగుతుంది తాడిపత్రి పట్టణంలో. టీడీపీ వర్గీయులకి ధీటుగా కూడా అయితే వైసీపీ ఎమ్మెల్యే అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు కూడా భారీ ఫ్లెక్సీలు కట్టారు సిద్ధం కానీ కూడా. దీని మీద మొత్తం ఫ్లెక్సీలతో కూడా కొటేషన్ తో మొత్తం ఒకసారిగా తాడిపత్రి పట్టణం రాజకీయం వేడెక్కిందని చెప్పచ్చు. అయితే ఈ రోజు నారా లోకేష్ శంకరరావు సభ ఉండడంతో తాడిపత్రి పట్టణంలో ఇప్పటికే తాడిపత్రి పట్టణానికి టీడీపీ శ్రేణులు మొత్తం వేలాది మంది శ్రేణులు చేరుకుంటున్నారు. అక్కడ మొత్తం నారా లోకేష్ స్వాగతం పలకడానికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డి అదేవిధంగా జేసీ కుటుంబం అంతా కూడా మొత్తం స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ ఫ్లెక్సీలు చించివేత అనేది కూడా కొంచెం కలకలమైంది. అయితే ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ తాడిపత్రి పట్టణానికి నారా లోకేష్ చేరుకున్న నేపథ్యంలోనే ఇటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అబ్బకైతే కూడా ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో ఎలా జరిగిందో గ్రాండ్ సక్సెస్ తాడిపత్రి పట్టణంలో, అలాంటిది ఈ రోజు శంకరరావు మొత్తము ఇటు ఉత్తరాంధ్రలో కానీ లేకపోతే అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు నారా లోకేష్ పర్యటించారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే తాడిపత్రి పట్టణంలో వేలాది మంది కార్యకర్తలు వచ్చి భారీగా ఈ శంకరరావు అయితే సక్సెస్ అయిపో దిశగా ఉంది. అయితే ఈ ఫ్లెక్సీలు గోవ్ అనేది కొంచెం అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య కొంచెం వివాదంగా తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు ఎలాంటి సంఘటన జరుపుకోకుండా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో తాడిపత్రి పట్టణానికి యువ నాయకుడు నారా లోకేష్ చేరుకోబోతున్నారు. లోకేష్ కి ఘన స్వాగతం పలకడానికి కూడా జేసీ అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలకడానికి ఏర్పాటు స్వాగతం పలకడానికి సిద్ధంగా చెప్పచ్చు. మొత్తానికి అయితే శంకరరావు సభ అనేది తాడిపత్రి పట్టణంలో మరోసారి దద్దరిల్లిపోతుందని చెప్పచ్చు. త్రిపుర రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.
వాళ్ళు మనం ఎప్పుడైనా వాడుతుంటాం అండి ముద్దు లేదా.